విజయవాడలో ఎన్డీఏ కూటమి రోడ్ షో నిర్వహించింది. అలాగే రోడ్ షోకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అజిత గారు, మనీష, మరికొద్ది సేపట్లో విజయవాడకి గతంలో జరిగిన చిలకలూరిపేట సభలో ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఈరోజు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేస్తారు ఈ రోడ్ షో ద్వారా అనేది మొత్తం కూడా వస్తోంది. అదేవిధంగా ముగ్గురు కలిసి అది కూడా విజయవాడ నగరంలో చేసే ఈ రోడ్ షో ఇప్పటికే ఇటు కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లా, ఈ రెండు జిల్లాల్లో రాజధాని ఎఫెక్ట్ తోటి ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది అన్న నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి చేసే రోడ్ షో మొత్తం మీద అసలు ఈ పవర్ ఈక్వేషన్స్నే పూర్తిగా మార్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా విజయవాడ వెస్ట్కు సంబంధించి ఇటు సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సుజనా చౌదరి గారికి దాదాపు గెలుపు ఖాయం అనే, ఎందుకంటే కమలం గుర్తు మీద విజయవాడ వెస్ట్లో ఫస్ట్ టైం కూటమి తరఫున సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. అందులో అక్కడ అందరూ కూడా అంటే ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది ఆ నియోజకవర్గం అని చెప్పి చెప్తున్నారు విజయవాడ వెస్ట్. ఆ మినీ ఇండియాలో ఇప్పటికే సుజనా చౌదరి గారు పలు అనేక కార్యక్రమాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటి గతంలో నుంచి కూడా విజయవాడ అనగానే ఆ కొండ మీద ఉన్న పేదలు, నిరుపేదలు అందరూ కూడా రోజు డైలీ ప్రతినిత్యం కూడా పొట్టకుటి కోసం కొండ మీద నుంచి దిగి వచ్చి పని చేసుకొని మళ్ళీ కొండ మీదకు వెళ్ళే నిరుపేదలు దాదాపు లక్ష ఓటర్ల వరకు కూడా, వేలకు పైగా ఓటర్లు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళందరి కోసం ఒక స్పష్టమైన ప్రణాళికని సుజనా చౌదరి గారు తీసుకొచ్చారు. దాంతోపాటు జనరల్గా బీజేపీ అనగానే మైనారిటీలకు వ్యతిరేకం అంటారు, కానీ విజయవాడ వెస్ట్లో మైనారిటీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మైనారిటీల అభివృద్ధికి కూడా ఒక స్పష్టమైన ప్రణాళికను తీసుకొచ్చారు. విజయవాడ వెస్ట్కు సంబంధించి ఇటు కూటమి మేనిఫెస్టోతోటే ఇప్పటికే మొత్తం ఎన్నికల ఈక్వేషన్స్ అన్నీ మారిపోయిన నేపథ్యంలో విజయవాడ వెస్ట్కు సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టోతోటి సుజనా చౌదరి గారు చేస్తున్న ప్రచారం కానీ లేదా చేరికలు కూడా సుజనా చౌదరి గారు ఆధ్వర్యంలో చేరుతున్న అక్కడ చేరికలు కూడా మొత్తానికి ఇప్పటికే అక్కడ మొత్తం కూడా ఒక ఇమేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ అక్కడ ప్రచారం అందున అటు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ప్రధాని మోడీ చేస్తున్న విజయవాడ నడివి నగర వీధుల్లో వారు చేసే ఈ రోడ్ షో అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగానుంది ఈసారి ఎన్నికలకి. మనీష, అజిత గారు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా కూడా ప్రజలైతే ఇప్పటికీ 2024లో ఎవరిని గెలిపించాలని ప్రజలైతే ఒక క్లారిటీ ఉంది. అంటే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అంటే పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు, ఆయన ఏం చెప్పాలి ప్రజలకనే చెప్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు విజయవాడలో రోడ్ షో నిర్వహించబోతుంది అంటే కూటమి నేతలకు కానీ ఇటు ప్రజలకు కానీ మరింత బలాన్ని చేకూరుస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో చేసేది ఒక ఎత్తు, విజయవాడ నగరంలో చేసేది ఒక ఎత్తు. ఎందుకంటే విజయవాడ నగరంలో చేసే రోడ్ షో లేదా ప్రధాని ప్రసంగం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కానీ ఇవన్నీ కూడా స్వయంగా ఈరోజు మరోవైపు అటు తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాలన్నీ కూడా ఆపేసి ఒక ప్రత్యేక సమావేశం, ఎందుకో ఎమర్జెన్సీ సమావేశం అక్కడ నిర్వహిస్తున్నారు. అందరినీ కూడా అక్కడికి రమ్మన్నారు. చాలా అత్యవసర సమావేశం అక్కడ జరుగుతోంది. ఒక దాని మాస్టర్ ప్లాన్కి సంబంధించి, ఎలా అభివృద్ధి చేస్తుంది కేంద్రం అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. మనీష, ఖచ్చితంగా అజిత గారు, అంటే ఎన్నికలకు సమయం అయితే 4 రోజుల సమయం ఉంది. ఈ రోజు ముగ్గురు నేతలు మాట్లాడే మాటలు కానీ చెప్పే హామీలు కానీ కీలకం కాబోతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మనీష, ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన రోడ్ షోలు కానీ ప్రధాని బహిరంగ సభలు కానీ ఒక ఎత్తు, ఈరోజు విజయవాడ బెజవాడలో జరుగుతున్న బహిరంగ సభ ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు ఎలక్షన్ గేమ్ చేంజ్ అయింది. ముఖ్యంగా రెండు అంశాలు ఈసారి ఎలక్షన్స్లో ఈ వారం నుంచి కూడా గేమ్ చేంజ్ అవ్వడానికి, అంటే గతం నుంచి కూడా కూటమికి కొంత మెజారిటీ ఉంది అని వస్తున్నా కానీ స్పష్టంగా కూటమే గెలుస్తుంది అనే అంశానికి సంబంధించి మూడు విషయాలు ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో, ఒకటి కూటమి మేనిఫెస్టో, ఒకటి ఆ తర్వాత ధర్మవరం, అదేవిధంగా ఇటు అనకాపల్లి రాజమండ్రిలో ప్రధాని సభలు, ధర్మవరంలో అమిత్ షా సభ. ఆ సభల సందర్భంగా వారు మాట్లాడిన మాటలు, దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ మీద మొత్తం కూడా వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహం, ఈ మూడు అంశాలు కూడా ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అననే ఒక స్పష్టత ఇచ్చేశాయి. దానికి సంబంధించి ఈరోజు సభ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది మనీష. రైట్, థ్యాంక్ యూ అజిత గారు.